నాన్నగారి పేరు కుప్పల శ్రీరాములు గారు, డాక్టర్. ఆయన ఆయన ఇటీవల ఒక వన్ ఇయర్ బ్యాక్ ఆలన్ చేశారు నాన్నగారు. వాట్ గ్రేట్ ఆర్టిస్ట్ అనమాట. మా నాన్నగారి పేరు కుప్పల శ్రీరాములు అయినా కూడా ఎన్టీ రామారావు గారికి, మా ఎన్టీ రామారావు గారిని మా నాన్న చాలా ఇష్టపడేవారు అనమాట. ఒకనొక సందర్భంలో ఎన్టీ రామారావు గారు ఆయన ఈయన ఒక దగ్గర నాటకం వేస్తూ ఉంటే ఆ రోజు ఆ ప్రోగ్రామ్ ఎన్టీ రామారావు ఎన్టీ రామారావు గారు గెస్ట్గా వస్తే మా నాన్నగారిని చూసి, నువ్వు ఇంత అద్భుతంగా పాడుతున్నావు, అద్భుతంగా చేస్తున్నావు, ఇక్కడి నుంచి నీ పేరు శ్రీరాములు కాదు, నీ పేరు నువ్వు అంటే నా కంటి ముందు నాలా కనిపిస్తున్నావు నువ్వు, నీ యొక్క జీల్ పద్యం మీద, నీకు ఆ నటన మీద నీకున్నటువంటి జీల్ కనిపిస్తున్నావు, ఇక్కడి నుంచి నీ పేరు పెట్టుకుంట రామారావు. మా నాన్నగారు సొంతూరు బిట్రగుంట అనమాట. సో ఇక్కడ నుంచి నీ పేరు బిట్రగుంట రామారావు అని రామారావు గారు పెట్టారు అనమాట. అప్పుడు మా నాన్నగారు ఇంటర్మీడియట్ చదువుతున్నారు, ఇంటర్మీడియట్ టెన్త్ క్లాస్ అయ్యి ఇంటర్మీడియట్ చదువుతున్నారు అనమాట. సో అలా ఎన్టీ రామారావు గారు చూసి, నీకు చాలా మంచి భవిష్యత్తు ఉంది శ్రీరాములు అని చెప్పి అన్నారనమాట. సో ఆయన డాక్టర్గా విధులు నిర్వహించడం వల్ల అటు వైద్య వృత్తిపరంగా కూడా మా నాన్నగారు ఎంత మంచి ఫేమస్ అయ్యారు. ఇటు రంగస్థల నాటక పౌరాణిక రంగస్థల డ్రామాలు వేసే దాంట్లో కూడా నాన్నగారు అంత ఫేమస్ అయ్యారనమాట. సో అలా అంటే మీరు పద్యాలనే లేకపోతే ఏమైనా డైలాగ్స్ కూడా చెప్పగలుగుతారా? డైలాగ్స్ అన్నీ కానీ మామూలుగా పద్యం మీద ఎక్కువ ఇంట్రెస్ట్ అనమాట నాకు. డైలాగ్స్ తక్కువ. ఓకే, మీరు అంటే ఇప్పుడు నాన్నగారు ఉన్నారంటే పద్యం పాడే ముందు డైలాగ్స్ చెప్తుంటారు కదా? అవును చెప్తారు. సో అలా కూడా ఏమన్నా మీరు ఎదుర్కొన్నారా ఏమో అని చెప్పేసి అడుగుతున్నారు. అలా ఎప్పుడు అయితే లేదు, బట్ నేను మ్యూజిక్ వీడియోస్ చేస్తుంటాను కాబట్టి అందులో నేనే ఎక్కువ నటిస్తూ ఉంటాను. ఎందుకంటే నాకు యాక్టింగ్ అంటే కూడా చాలా ఇష్టం నాకు. సో అలా యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నేను నా మ్యూజిక్ వీడియోస్ నేనే నటిస్తూ ఉంటాను అనమాట. నా చూసాను మీ ఆల్బమ్ సాంగ్స్ మొత్తం మీరే ఉంటారు. మంచి యాక్టింగ్ కూడా చాలా బాగా చేస్తారు. ఓకే, ఇక పాడుతూ తీకో వచ్చేద్దాం. బాలసుబ్రహ్మణ్యం గారు అంటే ఇంకా ఆయన గాంధర్వుడు అనుకో, దశకంఠుడు. ఇక ఆయనకు తీసి పెట్టిన వాళ్ళు ఎవరు లేరు. ఇక ముందు మనం చూడబోం కూడా చూడబోను కదా. అంటే ఆ కంఠం అనేది తర్వాత మళ్ళీ తన తనయుడికి కూడా వచ్చిందని చెప్పేసి తెలుసు డెఫినెట్గా కదా. కొంతమంది అంటారు మరి ఇంత మంచి కంఠం తన కొడుకు కూడా ఉన్నప్పుడు ఎందుకని తను ఎందుకు పైకి అంతా ఎదగలేకపోయారు, తొక్కేశారు అని చెప్పేసి కొన్ని పుకార్లనే పుట్టించారు. అది ఎంతవరకు నిజమంటారు? నేను అలా అనుకోవడం లేదు. అంటే ఆయన చరణ్ గారితో నాకు పెద్ద పరిచయం లేదు కానీ, బట్ అంటే ఐ మీన్ ఎప్పుడైనా కలిసినప్పుడు మాత్రం చాలా నేను అన్నయ్యని ఆప్యాయంగా పలకరిస్తాను, అండ్ నన్ను కూడా గుర్తుపెట్టుకొని బాగా మాట్లాడతారు ఆయన. కానీ అంటే మ్యూజిక్ కన్నా కూడా ఆయన సినిమా నిర్మాణాల మీద ఎక్కువ, సినిమాని ప్రొడ్యూస్ చేయడం దాని మీద ఎక్కువ ఉన్నారని నేను అనుకున్నాను. ఇటీవల మళ్ళీ కంప్లీట్ మ్యూజిషియన్గా ఆయన సింగర్గా ఆయన బాగా షోస్ చేస్తున్నారు. చాలా సాంగ్స్ విన్నాను చరణ్ గారి, అసలు సుబ్రహ్మణ్యం గారు పాడుతున్నారు. అంతే కదా, డెఫినెట్గా తండ్రి యొక్క వాయిస్ కల్చర్. అంటే అందరి థింకింగ్ ఏంటంటే ఇప్పుడు సుబ్రహ్మణ్యం గారు అయితే, మన బాలసుబ్రహ్మణ్యం గారు అయితే మన దగ్గర లేరు, తన అంటే తన రూపంలో తన కంఠస్వరంతో తనైనా తన ప్లేస్లోకి వస్తారేమో అని చెప్పేసి చాలా మంది థింక్ చేశారు. ఏమైనా వచ్చే అవకాశాలు ఉన్నాయంటే? అయ్యో డెఫినెట్గా. అసలు కొన్ని ఇప్పుడు మొన్న కొన్ని పాటలు నేను వింటూ ఉంటే, ఇప్పుడు నేను నేనుగా లేని నిన్న మొన్నలా లేనిపోని ఊహల్లో ఏమిటో. ఈ స్టేజ్ షోలో ఇద్దరు కలిసి పాడారు కదా, ఎవరు పాడుతున్నారు అర్థం కాలేదు. కొత్త జన్మలా ఇప్పుడే ఇక్కడే పుట్టినట్టుగా. ఇది ఒక సాంగ్. తర్వాత కాదన్న ప్రేమే అవునన్న ప్రేమే ఎవరేమన్నా ఇద్దరేమన్నా లేనే నీవన్నా, ఈ సాంగ్ ఒకటి. తర్వాత మళ్ళీ ఆయన పాటలు చాలా వరకు అసలు ఇంకొక పాట ఉంది, అది చాలా పాటలు ఉన్నాయి అంటే చరణ్ గారివి. ఆ పాటలు వింటూ ఉంటే నాకు బాలుగారే అనటం అనిపిస్తుంది కొన్ని సందర్భాల్లో అనిపిస్తుంది అన్నమాట. సో డెఫినెట్గా బాలుగారి యొక్క వాయిస్ని, బాలుగారి యొక్క లెగసీని ఈయన కంటిన్యూ చేస్తారు డెఫినెట్గా అనిపిస్తుంది నాకు. ఎందుకంటే మొన్న వచ్చిన సినిమాలో కూడా ఆయన చాలా మంచి పాటలు పాడారు చరణ్ గారు, మంచిగా సక్సెస్ అయ్యి కూడా అందుకని. మరి తనకి ప్రియ శిష్యుడు మీరు, మరి తన ప్లేస్ వరకు అన్నా వెళ్ళగలుగుతారనే
అనిపిస్తుందా మీకు? అంటే ఒకటి నేనేమంటానంటే, బాలు గారిని రీప్లేస్ చేయడం అనేది అది అసాధ్యం కదా, అది ఎప్పటికీ జరగదు. కానీ బాలు గారిని ఆదర్శంగా తీసుకొని మనకంటూ ఒక పంథాన్ని మనం సృష్టించుకోగలం అది నేనైతే నమ్ముతాను. నేనైతే బాలు గారిని ఆదర్శంగా తీసుకొని, బాలు గారిని ఇన్స్పిరేషన్గా తీసుకొని నాకంటూ ఒక 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 టైప్ ఒక 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 కొత్త ప్రపంచాన్ని సృష్టించుకుంటాను.